الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం వినాశకాలే విపరీత బుద్ధి రజబ్ బిద్అత్ల నేపథ్యములు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుమ్ సుబులన, ఎవరైతే మా కొరకు సంఘర్షణకు సంసిద్ధులవుతారో మేము వారికి మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం వహిస్తాం. وَإِنَّ اللَّهَ الْمُحْسِنِينَ, మరియు నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలాంటి సద్వర్తనలకు తోడుగా ఉంటాడు. అభిమాన సోదరులారా, మనిషి మనుగడే ఒక సంఘర్షణ, నిరంతర సంఘర్షణ. మనిషి సత్యపదాన్ని అనుసరించాలనుకుంటే ఆ సంఘర్షణ మరింత విస్తృతమవుతుంది, మరింత తీవ్రతరమవుతుంది. అది సర్వతోముఖ సంఘర్షణ, సర్వవ్యాప్తమైన సంఘర్షణ, అంతం కాని పోరాటం, నిరంతర సమరం. ఆ సమరం పైశాచిక శక్తులతో సాగుతుంది. అవి మనిషిని అనుక్షణం మంచిని, ఈమాన్ను, సదాచరణలను, సున్నత్లను ప్రేమించడం వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరిస్తుంది. మంచి ఆచరించడం వల్ల ఎదురయ్యే యొక్క బాధలను ఎత్తి చూపి మనిషిని భయపెడుతుంది. సున్నత్ని, అఖీదాకి అనుగుణంగా జీవించడాన్ని, ఒకవేళ సత్యధర్మానికి కట్టుబడి జీవిస్తే భవిష్యత్తులో ఎన్ని యొక్క విజయ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందో అని భీతిల్లా చేస్తుంది. కాబట్టి మనిషి స్వచ్ఛమైన అఖీదాకు కట్టుబడాలి. ప్రామాణికత గల యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి అతను కట్టుబడి జీవించాలి. అయితే ఈ పైశాచిక శక్తి ఏదైతే ఉందో, షైతాన్ బిదాత్ని చూపించి, బిదాత్ వల్ల కలిగే లాభాలను చూపించి, బిదాత్ వల్ల కలిగే సుఖ సౌఖ్యాలను చూపించి మనిషి నోరూరించే యొక్క ప్రయత్నం చేస్తాడు. కాబట్టి షైతాన్తో స్వతహాగా మన యొక్క మనసుతో
మనం జరిపే యొక్క ఈ సంఘర్షణ, ఈ పోరాటం, ఈ సమరం అనేది ఒక రోజుకి సంబంధించింది కాదు, ఒక వారానికి సంబంధించింది కాదు, ఒక మాసానికి సంబంధించింది కాదు, ఒక ఏడాదికి సంబంధించింది కాదు. జీవితాంతం మన జీవితపు అన్ని రంగాల్లో, అన్ని క్షేత్రాల్లో, అన్ని అంగాల్లో మనం సాగించవలసిన యొక్క పోరాటం, సంఘర్షణ ఇది. కనుక ఒక విశ్వాసి నిత్యం తన యొక్క చెడు ఆత్మతోటి, శైతాన్ యొక్క ఎత్తుగడలతోటి అతను సంఘర్షణ, సమరం, పోరాటం జరుపుతూనే ఉంటాడు. అల్లాహ్ దాసుల్లారా, ఏ శుభ ఘడియల్లోనైతే మనం శ్వాస పీల్చుకుంటూ ఉన్నామో ఆ శుభ ఘడియలు పవిత్ర మాసమైన రజబ్ మాసానికి సంబంధించినవి. ఈ మాసం అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్రం గావించిన నాలుగు మాసాల్లోని ఒక మాసం. జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం, తర్వాత ఒంటరిగా వచ్చే ఈ రజబ్ మాసం. అల్లాహ్ సుబ్హానహు వతాలా వీటిని గురించి ప్రస్తావించి ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహ్ 12 షహర ఫీ కితాబిల్లాహ్ యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా నెలల సంఖ్యను 12గా చేసి ఆ 12 నెలల్లో నాలుగు మాసాలని నిషిద్ధ మాసాలుగా, పవిత్ర మాసాలుగా ఖరారు చేశాడు. ఆ నాలుగు మాసాల్లోని ఒక పవిత్ర నిషిద్ధ మాసం ఏది అంటే అదే రజబ్ మాసం. అల్లాహ్ దాసుల్లారా, ఈ యొక్క పవిత్ర మాసంలో మనలోని ప్రతి ఒక్కరూ షరియత్ ఏమే విషయాలైతే చెయ్యమని ఆదేశించిందో ఆయా విషయాలకు మనం కట్టుబడి జీవించాలి. మరే విషయాల నుండి షరియత్ అనేది వారించిందో అలాంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. ప్రథమంగా ఇస్లాం ఉపదేశించే యొక్క ఆదేశాల్లో నమాజుకి అగ్రభాగం ఉంటుంది. నమాజుని ముస్లిం మేరాజ్గా అభివర్ణించడం జరిగింది. అన్ని ఆదేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా అందజేయగా నమాజు ఆదేశాన్ని మాత్రం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే తన వద్దకు పిలిపించుకొనమని ఈ బహుమానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అందజేశాడు. కనుక నమాజు ఎంత ఘనతరమైనది, ఎంత గొప్పది, ఎంత విశిష్టత గలది అన్న విషయాన్ని ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ రజబ్ మాసంలో అలాంటి మహత్పూర్వకమైన మా ప్రార్థన పేరుతోటి ఓ నూతన ప్రార్థనను, నూతన విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు పరచడం జరుగుతుంది. దాన్ని సలాతుర్ రగాయిబ్ అంటారు. ఇమాం నవవీ రహమతుల్లాహ్ అలైహి వారిని ఈ సలాతుర్ రగాయిబ్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, హియ బిదఅతున్ కబీహతున్ మున్కిరతున్ అషద్దల్ ఇన్కార్ ముష్తమిలతున్ అలా మున్కరాత్. అది చాలా స్పష్టమైన చెడు కార్యం, ఓ నూతన పోకడ, అందులో ఎన్నో యొక్క అసహ్యకరమైన విషయాలు ఉన్నాయి. ఈ నమాజు ప్రస్తావన కూతుల్ కులూబ్ అన్న పుస్తకంలో, లేదంటే ఇహ్యా ఉలూముద్దీన్ అన్న పుస్తకంలో ఉండడం చూసి మోసపోకూడదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో ప్రజలు అధిక శాతం ఈ నమాజుని చదువుతున్నారు అని చూసి మోసపోకూడదు. ఇది ఒక అధర్మ కార్యం, ఇది స్పష్టమైన బిదాత్ అని ఇమాం నవవీ రహమతుల్లా అలైహి సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈ నమాజ్ యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే మగ్రిబ్ మరియు ఇషాకి మధ్య 12 రకాతుల పేరుతో ఈ నమాజ్ చదవబడుతుంది. అందులో ప్రతి ఒక్క రకాతులోనూ సూరతుల్ ఫాతిహా తర్వాత 3 సార్లు ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ సూరాను చదవమంటారు. అలాగే 12 సార్లు కుల్ హువ్ అల్లాహు అహద్ను చదవమంటారు. నమాజ్ తర్వాత 70 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించమంటారు. ప్రతి సజ్దాలో 70 సార్లు సుబ్బూన్ ఖుద్దూసున్ రబ్బునా వరబ్బుల్ మలాయికతి వర్రూహ్ చదవమంటారు. ఇలా ఈ యొక్క 12 రకాతులు సాగుతాయి.
మరి దీని విశిష్టతను తెలియజేస్తూ వారు సృష్టించుకున్న యొక్క హదీసు ఏమిటంటే, ఎవరైతే ఈ నమాజును చదువుతారో వారు వారి యొక్క పాపాలు సముద్ర నూరుగుకి సమానంగా ఉన్న, చెట్ల ఆకులకు సమానంగా ఉన్న వాటన్నిటి అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేస్తాడు అన్నది. అలాగే రేపు ప్రళయ దినాన వారి కుటుంబానికి సంబంధించిన 700 మందికి వారు సిఫారసు చేయగలరు అనే విషయాన్ని కూడా వారు సృష్టించుకున్నారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అహదస ఫీ దీనినా మా లైస మిన్హు ఫవరద్దున్, మా ధర్మంలో లేని ఒక విషయాన్ని ఒకరు సృష్టించారు, కొత్తగా అందులో ప్రవేశపెట్టారు అంటే అది రద్దు చెయ్యబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, ఉపవాసం మనందరికీ తెలిసిందే చాలా విశిష్టతతో కూడిన యొక్క ఆరాధన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కోసం ఒకరోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంత దూరం చేసేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఆ రకంగా మనిషి ఫరజ్ ఉపవాసాలు ఉండాలి, నఫిల్ ఉపవాసాలు ఉండాలి, అయ్యామె తష్రీక్ ఉపవాసాలు ఉండాలి, సోమ గురువార ఉపవాసాలు ఉండాలి, అరఫా ఉపవాసము ఉండాలి, ఆషూరా ఉపవాసము ఉండాలి, ఇలా ఎన్నో ఉపవాసాలు ఉన్నాయి, వాటి విశిష్టత ఉంది. అయితే రజబ్ మాసాన్ని ఉపవాసం కోసం ప్రత్యేకించడం గురించి ఇమామ్ ఇబ్ను తైమియా రహమతుల్లాహ్ సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, వఅమ్మా సౌము రజబ బి ఖుసూసిహి ఫఅహాదీసుహు కుల్లుహా దఈఫతున్ బల్ మౌదూఅతున్ లా యఅతమిదు అహ్లుల్ ఇల్మి అలా షైఇన్ మిన్హా. రజబ్ మాసానికి సంబంధించిన ఉపవాసాన్ని ఉద్దేశించిన హదీసులు ఎన్నైతే ఉన్నాయో అన్ని బలహీనమైనవి, నిజంగా అవన్నీ సృష్టించబడినవి. మౌజూఆతున్, అవన్నీ సృష్టించబడినవి. కనుక విద్యావంతులు ఇలాంటి విషయాల మీద వారు దృష్టి సారించకూడదు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. అలాగే ఉమర్ రజియల్లాహు తాలాను గారి గురించి రూఢి అయిన విషయం ఏంటంటే, ఆ కాలంలో కూడా ఇలాంటి కొన్ని దురాచారాలు ఉండేవి. ఎందుకంటే రజబ్ మాసానికి అజ్ఞాన కాలంలోనే దానికి పవిత్రతను ప్రజలు అంటగట్టి అనేక ఆచారాలని వారు చేస్తూ వచ్చేవారు. కనుక అదే రకంగా ఆ నమ్మకాలు వారిలో కొనసాగాయి. కనుక ఉమర్ రజియల్లాహు తాలాను ప్రజల్ని వారు బలవంతంగా ఆహారాన్ని ఆరగించేలా ఒత్తిడి చేసేవారు. పైగా ఆయన చెప్పే మాట ఏమిటంటే, మీరు రజబ్ మాసాన్ని రంజాన్ మాసం వంటిదిగా చేయకండి అని ఆయన హెచ్చరించేవారు. కనుక అభిమాన సోదరులారా, ఉపవాస విషయంలో సైతం ఏదైతే షరియత్లో రూఢి అయిదు ఉందో దాన్నే మనం చెయ్యాలి. ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండాలంటే ఉండొచ్చు, ఏ మాసంలోనైనా ఉండొచ్చు. అల్హమ్దులిల్లా, వారానికి 2 ఉపవాసాలు, నెలకి అయ్యామె బీజ్ 13, 14, 15 యొక్క రోజులకు సంబంధించిన ఉపవాసాలు, లేదు ఒకరోజు ఉపవాసం ఉండి ఒకరోజు మీరు విరమణ చేయాలంటే అలా మీరు ఉండొచ్చు. ఉపవాసాలు ఎప్పుడైనా ఉండొచ్చు. అయితే రజబ్ మాసాన్ని ప్రత్యేకించాలి అంటే దానికి షరియత్ ఆధారం కావాలి. షరియత్ ఆధారం లేని ఉపవాసం అనేది ఆరాధనగా పరిగణించబడదు. పైగా అది మనపాలిట అనేది శిక్షగా పరిణమిల్లే యొక్క అవకాశం ఉంది. అభిమాన సోదరులారా, ఇక రజబ్ మాసానికి సంబంధించి మనం జకాత్ని తీసుకున్నట్లయితే, ఖుద్ మిన్ అమ్వాలిహిమ్ సదఖతన్ తుతహిరుహుమ్ వ తుజక్కీహిమ్, జకాత్ని మనం తీయడం వల్ల మన సంపద పరిశుద్ధం అవ్వడమే కాకుండా మన యొక్క మనసులో ఈ ధన వ్యామోహం ఏదైతే ఉందో అది కూడా ప్రక్షాళించబడే అవకాశం ఉంది. కనుక జకాత్ కూడా మహా గొప్ప ఆరాధన. అయితే ఈ రజబ్ మాసంతో జకాత్ని ముడిపెట్టి ఎవరైతే జకాత్ని చెల్లిస్తారో అది ధర్మంలో లేని విషయం. అయితే రూఢి అయిన విషయం మాత్రం ఒకటి ఉంది, అదేమిటంటే ఉస్మాన్ రజియల్లాహు తఅలాను అన్హు గారు మాత్రం ఓసారి ప్రసంగంలో ప్రజల్ని ఉద్దేశించి, అయ్యా ఈ మాసం అనేది మీరు జకాతు తీసే మాసం, కనుక ఎవరి మీదైతే జకాతు ఉందో వారు జకాతు తీయండి అని ఆ సందర్భంగా ఆయన సెలవీయ ఇచ్చిన మాట అనేది వాస్తవం. అయితే దాన్నే ఆధారంగా చేసుకొని ఈ మాసాన్నే అనేది జకాతు కోసం ప్రత్యేకించడం ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. జకాతు మనిషి ఏడాది గడిస్తే చాలు రమజాన్లో తీయాలి, లేదంటే రజబ్ మాసంలో తీయాలి, ఇతర మాసాల్లో తీయాలని కాదు. ఏడాది గడిచిందా,
అందులో పరిమితమైన సంపద అతని దగ్గర ఉందా? కనుక అతను జకాతు తీయాల్సి ఉంటుంది, అది ఏ మాసమైనా సరే. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభు కోసం నువ్వు నమాజు చేయి, అలాగే నీ ప్రభు కోసం నువ్వు ఖుర్బానీ ఇవ్వు. కనుక ఖుర్బానీ యొక్క ఉపదేశాలు, ఖుర్బానీకి సంబంధించిన ఘనత విశిష్టతలు అల్హమ్దులిల్లా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే రజబ్ మాసంతో ముడిపెట్టి ఖుర్బానీ చేయడం అనేది ఇది ధర్మంలో లేనిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా ఫరా వలా అతీరా. పూర్వకాలంలో రజబ్ మాసంలో ఏం చేసేవారు అంటే, పశువు తొలి సంతానం ఏదైతే ఉంటుందో దాన్ని ఫరా అంటారు, పశువు రెండవ సంతానాన్ని అతీరా అంటారు. వారు రజబ్ మాసంలో ప్రత్యేకంగా ఈ ఫరా మరియు అతీరా అనే పశువుల్ని వారు జిబా చేసేవారు. అయితే ఇస్లాం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిషేధించింది. అయితే ఆ ఆచారం అలానే కొనసాగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆచారాన్ని నిర్మూలించే నిమిత్తం అన్నారు, లా ఫరా వలా అతీరా. కనుక ఈ మాసంలో మనం ఒక యొక్క పశువుని కోసుకు తినాలి అంటే బ్రహ్మాండంగా మనం తినచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ మాసాన్ని ముడిపెడుతూ జంతువుని జిబా చేయడం ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. ఇక అభిమాన సోదరులారా, ఇదే మాసానికి సంబంధించిన మరో యొక్క దురాచారాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే రజబ్ కే కుండే. రజబ్ కే కుండే అన్న ఈ దురాచారం అనేది 1906లో భారతదేశంలో మొదలైంది. రాంపూర్ అనే ప్రాంతానికి చెందిన ఖుర్షీద్ అహ్మద్ మీనాయి అనే వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. దాని పేరు దాస్తానే అజీబ్, అంటే విచిత్ర గాథ. ఆ పుస్తకంలో అతను ఏం చేశాడంటే, జాఫర్ సాదిక్ రజియల్లాహు అన్హు వైపునకు ఈ కథనాన్ని అతను ఆపాదిస్తూ, ఎవరైతే రజబ్ 22వ తేదీ ఆయన పేరు మీదుగా నజర్, అంటే ఏదైనా ఒకటి రొట్టెలు లాంటివి తయారు చేసి ఇచ్చేయడం, సమర్పించడం, నా పేరున ఎవరైతే నజర్ అనేది సమర్పిస్తారో, నా మాధ్యమంగా ఎవరైనా ఏదైనా అడుగుతారో, వారికి వారి కోరినది ప్రసాదించబడుతుంది. ఒకవేళ వారు అడిగినది వారికి దక్కలేదంటే రేపు పలేదినాన నా షర్ట్ ఉంటుంది, వారి చెయ్యి ఉంటుంది అని ఆ యొక్క ఉల్లేఖనంలో పేర్కొనడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, ఈ యొక్క ఆచారం ఎప్పుడు ప్రారంభమైందంటే, దాదాపు 1400 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆచారము ఎలా అది ధర్మం అవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవది, నజరు నియాజ్ ఏదైతే ఉందో అది ఇబాదత్ కిందికి వస్తుంది. ఇబాదత్ కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే చెయ్యాలి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తాయిన్. మూడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సరే ఈ మాసంతో జాఫర్ సాదిఖ్ రజియల్లాహు అనహు గారికి ఏమన్నా సంబంధం ఉందా, ఆయన ఏమన్నా ఆ మాసంలో పుట్టారా, ఆ మాసంలో ఏమన్నా ఘన యొక్క సంఘటన ఏమైనా చోటు చేసుకుని, లేదంటే ఆయన మరణించారంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆయన పుట్టిన తేదీని మనం తీసుకున్నట్లయితే, రమజాన్ 8వ తేదీ హిజ్రీ శకం 82లో ఆయన జన్మించారు. మరణ యొక్క దినాన్ని మనం తీసుకున్నట్లయితే, షవ్వాల్ 15వ తేదీ 148వ సంవత్సరం హిజ్రీ శకంలో ఆయన మరణించడం జరిగింది. ఆ రకంగా తీసుకున్న దీంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని మనకు అర్థమవుతుంది. రెండవది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులకు చెందిన ఒక విశ్వాసి ధర్మంలో లేని ఇలాంటి విషయాల్ని బోధించగలడా? అకీదాకు వ్యతిరేకమైన యొక్క, తౌహీద్కి వ్యతిరేకమైన ఇలాంటి పనులు చెయ్యమని ఉపదేశించగలడా? నిజంగా ఇది అయ్యే యొక్క విషయం కాదు. కనుక ఇది దాదాపు 1400 సంవత్సరాల క్రితం తర్వాత అనేది ఇది యొక్క స్థాపించబడింది, సృష్టించబడింది. కనుక దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఉమ్రా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక ఉమ్రా మరో ఉమ్రాకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది. ఉమ్రా చేసేవారు అల్లా అతిథులు, ఉమ్రా చేసేవారు అల్లాహ్ యొక్క రాయబారులు, ఇలా అనేక యొక్క విశిష్టతలు ఉమ్రాకి ఉన్నాయి. అయితే చాలామంది రజబ్ మాసంలో ఉమ్రా చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. దానికి వారు చూపే యొక్క ఇది ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రజబ్ మాసంలో ఉమ్రా చేశారు అని. కనుక గమనించాల్సిన విషయం, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్ అంటే ఉమర్ రజియల్లాహు గారి యొక్క కుమారుడు పుత్రరత్నం అబ్దుల్లాహ్ గారు ఇదే విషయాన్ని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హ గారి ముందర ప్రస్తావించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబులో ఉమ్రా చేశారంటే
హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు దాన్ని తిరస్కరించారు. అన్నారు, లేదు, ఇది అబద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రజబులో ఉమ్రా చెయ్యలేదు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అదేవిధంగా అల్లాహ్ దాసులారా మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, చాలామంది రజబ్ మాసంలో మదీనా వైపునకు వారు వెళతారు. మదీనాకి వెళ్ళి దాన్ని వారంటే జియారా రజబియ అన్న పేరుతోటి, జియారా రజబియ అన్న పేరుతోటి సపరేట్గా అదే పనిగా అనేది ఈ మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి దగ్గరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కనుక గమనించాల్సిన విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు మసీదుల వైపున పుణ్య బల అపేక్షతో మీరు సఫర్ ప్రయాణం చెయ్యొచ్చని చెప్పేశారు. అందులో సందేహం లేదు. మస్జిదే హరాం, మస్జిద్ నబీ, మస్జిద్ అక్సా మనిషి వెళ్ళచ్చు. అయితే ఆ ప్రయాణాన్ని ఒక మాసంతో ముడిపెట్టడం అనేది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. అలాగే అభిమాన సోదరులారా, ఓ అల్లాహ్ దాసులారా, మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, రజం మాసానికి సంబంధించిన 27వ తేదీ ఈ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ కోసం వెళ్ళారని చాలామందిని మనం గమనించినట్టే, ప్రతి ఏడాది మనం గమనిస్తుంటాం. అందరూ ఎక్కడ ఉంటారు అంటే అందరూ మక్కాలో ఉంటారు, మదీనాలో ఉంటారు. కారణం ఏంటంటే ఆ మేరా సందర్భం అక్కడ పుణ్యం ఎక్కువ దక్కుతుంది. ఇలాంటి అనేక యొక్క ఆలోచనలు వారి ఉంటాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ ఎప్పుడు చేశారు, ఏ యొక్క తేదీన చేశారు, ఏ మాసంలో చేశారు అనేది చారిత్రకంగా రూఢి కాని విషయం. ఆయన చేశారైతే ఏ డేట్ అనేది రూఢి కాలేదు. అలాంటప్పుడు మనం ఒక డేట్కి ఫిక్స్ అయిపోయి ఈ యొక్క తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్రా మేరాజ్కి వెళ్ళారని భావించుకోవడం అనేది, ఇది నిజంగా ధర్మంలో కొత్త విషయాన్ని కల్పించుకోవడం అనే ఒక విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక అభిమాన సోదరులారా, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మేరాజ్కి ఫలానే తేదీ వెళ్ళారు అని యొక్క నిర్ధారణ జరిగిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో కానీ, సహాబాల జీవితాల్లో కానీ, తాబయిన్ల జీవితాల్లో కానీ, తాబయిన్ల జీవితాల్లో కానీ, పుణ్యకాలానికి సంబంధించిన మొత్తం యొక్క ఆ యుగంలో కానీ ఎవ్వరు ఈ రాత్రికి ప్రత్యేకమైనటువంటి యొక్క హోదా స్థాయి కల్పించడం అనేది మనకు కనిపించదు. కనుక ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మిరాజ్ కోసం వెళ్ళి ఉన్నా దానికి ప్రత్యేక యొక్క స్థాయి గౌరవం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ధర్మ విషయంలో ఒకడు నమాజు చదవడం లేదు, లేదు ఒకడు ఒక సున్నత్ని వదిలేస్తున్నాడు, లేదంటే తక్కువ చేస్తున్నాడు అంటే అతను పాపించి, ఎందుకంటే నేను తక్కువ చేస్తున్నాన్న భావన అతనికి ఉంటుంది, నేను పాపం చేస్తున్నాన్న భావన అతనికి ఉంటుంది. అయితే ఎవరైతే ఇలాంటి బిదత్లకు పాల్పడతారో వారు మీసాలు మెలేసి తొడకొట్టి మరి ఈమె యొక్క పాపాలకి వాళ్ళు పాల్పడతారు. పైగా గమనించాల్సిన విషయం, దీన్నే అల్లాహ్ సుబ్హానాహు వతాలా వారించాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుఖద్దిము బైన యదైల్లాహి వరసూలి వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ సమీఉన్ అలీమ్. విశ్వసించిన ప్రజారా, మీరు అల్లాహ్ కన్నా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా మీరు ముందుకు వెళ్ళకండి, వారిని మీరు అధిగమించే ప్రయత్నం చేయకండి అని అల్లాహ్ సుబ్హానాహు వతాలా వారిస్తున్నాడు. కనుక ఎవరైతే ఇలాంటి యొక్క పనులు చేస్తున్నారో వారు గమనించాల్సిన విషయం, వారు అల్లాహ్ను వ్యతిరేకిస్తున్నారు, అల్లాహ్ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక అభిమాన సోదరులారా, బిదఅత్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రమాదాన్ని కూడా మనం పసిగట్టాలి. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాన రసూలుల్లాహ్ ఇదా ఖతబ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబా ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడిపోయేవి, ఆయన యొక్క స్వరం అనేది హెచ్చు స్వరంగా ఉండేది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యాన్ని ఎలాగైతే హెచ్చరిక జారీ చేసేవారు ఆ విధంగా ప్రజల్ని ఆయన సంబోధించేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని సంబోధించి చెప్పిన మాట, అమ్మా బాద్ ఫ ఇన్న ఖైరుల్ హదీస్ కితాబుల్లాహ్ వ ఖైరుల్ హది హది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రుల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్లు బిదఅతిన్ దలాలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెలవిచ్చిన మాట విధానం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ఉత్తమమైనది, మరి మనిషి చేసే పనుల్లో అత్యంత చెడ్డ పనులు ఏమిటంటే ధర్మంలో లేని కొత్త విషయాలు, ధర్మంలో కల్పించబడిన నూతన పోకడలు, ఇలా కల్పించబడిన ప్రతి నూతన పోకడాన్ని మార్గభ్రష్టత్వం అవుతుంది అని, ప్రతి మార్గభ్రష్టత మనిషిని నరకాగ్నికి తీసుకెళ్తుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా ప్రసంగం ఇచ్చి చెప్పిన మాట, అలైకుం బితఖ్వల్లాహ్ వస్సమై వత్తా ఫైన్ అమ్మర అలైకుం అబుదున్
ఒకవేళ మీ మీద ఒక బానిసను నాయకుడిగా చేసినా మీరు అతని మాట వినాలి, విధేయత చూపాలి, అల్లాహ్కు మీరు భయపడుతూ ఉండాలి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే నా తర్వాత బతికి ఉంటారో వారు చాలా విభేదాన్ని చూస్తారు. అలా వారు ఆ విభేదాన్ని, పరస్పర విరుద్ధ విషయాన్ని వారు చూసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అన్నారు, ఫఅలైకుం బిసున్నతి వసున్నతి ఖులఫాయిర్ రాషిదీన్ అల్ మహ్దియీన్, మీరు నా సాంప్రదాయ నా సున్నత్కి మీరు కట్టుబడి ఉండండి, నా యొక్క ధర్మ ఖలీఫాల యొక్క సున్నత్కి మీరు కట్టుబడి ఉండండి, దాన్ని మీరు బలంగా పట్టుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేయడమే కాకుండా, ఇన్న కుల్ల బిదఅతిన్ దలాల, ప్రతి నూతన పోకడ కొత్త కార్యం ధర్మంలో సృష్టించబడినది, మార్గ భ్రష్టత్వం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన సోదరులారా, బిదాత్ వల్ల కలిగే నష్టాలని తెలుసుకొని నా మాటను నేను పూర్తి చేసే యొక్క ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా బిదాత్ వల్ల కలిగే నష్టం ఏమిటంటే, బిదాత్ ఎవరైతే చేస్తారో అతని కర్మ ఎంత ఘనాపాటిదైనా సరే ఆ కర్మను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విసిరిపారేస్తాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఆమిల అమలన్ లైస అలైహి అమ్రున ఫహువ రద్దున్, మా ధర్మానికి సంబంధించిన ఒక విషయాన్ని సృష్టించుకొని ఒకడు అమలు చేస్తున్నాడంటే అతని ఆ అమలు అనేది, ఆ సత్కార్యం రద్దు చెయ్యబడుతుంది. కనుక చాలామంది అంటారు, అతను చేస్తున్నది ఖురానే కదా సార్ చదువుతున్నాడు, నమాజులే కదా చదువుతున్నాడు, ఉపవాసాలే కదా ఉంటున్నాడు, ఉమ్రానే కదా చేస్తున్నాడని, ఇవన్నీ మంచివే కదా చెయ్యొచ్చు కదా అంటే, ఎప్పుడు చెయ్యాలో చెయ్యమని ధర్మం ఆదేశిస్తుందో అప్పుడు చెయ్యాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు, చెయ్యకూడదు. దీని ఉపమానం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి మెడికల్ షాప్కి వెళ్ళాడు, మెడికల్ షాప్కి వెళితే మెడికల్ షాప్లో ఉన్న మందులన్నీ మంచివే కదా, ఏది పడితే అది తినేస్తాడా? తినేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ ప్రాణం మీదకి వస్తుంది. కనుక ఆ మెడిసిన్ని కూడా తీసుకోవాలంటే డాక్టర్ సలహా అవసరమైనప్పుడు, ధర్మాన్ని పాటించాలంటే దైవ ప్రవక్త అనుమతి అవసరం లేదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి అవసరం లేదా? ఇష్టారాజ్యంగా మనం దేన్ని పడితే దాన్ని, ఎలా పడితే అలా మనం అనేది చేసుకోవచ్చా? ఈ అనుమతి అనేది లేదు. కనుక ఇది మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, రెండో ప్రమాదం అది బిదాత్కి పాల్పడడం వల్ల సున్నత్ అనేది తుడిచిపెట్టుకుపోతుంది, చివరికి నామరూపాలు లేకుండా పోతుంది. కనుక హస్సాన్ బిన్ అతియా రహిమహుల్లా సెలవిచ్చిన మాట ఏమిటంటే, మబ్తదా ఖౌమున్ బిదాతన్ ఇల్లా నజా అల్లాహు మినుహుమ్ మిన సున్నతి మిస్లుహా, ఒక జాతి ఒక ప్రాంతపు ప్రజలు ఒక బిదాత్ని వాళ్ళు సృష్టించుకున్నట్లయితే ఆ బిదాత్కి సమానమైన సున్నత్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ నుండి ఎత్తేసుకుంటాడు. కనుక ఏ స్థాయి బిదాత్ మనం చేస్తామో ఆ స్థాయి సున్నతులు అనేవి మన జీవితాల నుండి అవి తొలగిపోతాయి. కనుక ఎవరైతే బిదాత్ల మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, వారు గమనించాలి ఇవి సున్నత్ని పరిసమాప్తం చేసే యొక్క విషయాలు అని. ఆ తర్వాత అభిమాన సోదరులారా, బిదాత్ వల్ల కలిగే మరో నష్టాన్ని మనం తీసుకున్నట్లయితే, అది ధర్మంలో లోపం ఉందనే ఒక భావాన్ని మనిషిలో కలుగజేస్తుంది. ఎలా అంటే, ఇమాం మాలిక్ రహమహుల్లా సెలవిచ్చిన మాట, మన్ ఖాల ఫిద్దీని బిదఅతున్ హసన ఫఖద్ జైమ అన్న ముహమ్మదన్ ఖాన అర్-రిసాల లిఅన్న అల్లాహ్ యఖూల్ అల్-యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వఅత్మంతు అలైకుమ్ నిఅమతి వరదీతు లకుమ్ అల్-ఇస్లామ దీన, ఎవరైతే ఇస్లాంలో బిదాత్ హసనా కూడా ఉంది అని అంటున్నాడో అతను పరోక్షంగా ఏమంటున్నాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని సరిగా చేరవేయలేదు. నౌజు బిల్లా, నిజంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏమంటున్నాడు, ఈరోజు మీ ధర్మాన్ని మీకోసం పూర్తి చేసేసాను. కనుక ఇమాం మాలిక్ రహమతుల్లాహ్ అలైహి గారు అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా ఉండగా ఏది ధర్మంగా ఉండదో అది మాత్రమే ప్రళయం వరకు ధర్మం, దాని తర్వాత వచ్చింది ఎంత ఘనాపాటిదైనా సరే అది ధర్మ పరిధిలోకి రాదు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, కుల్ హల్ నునబ్బిఉకుమ్ బిల్ అక్సరీన అమాల అల్లదీన దల్ల సయ్యుహుమ్ ఫిల్ హయాతి దునియా వహుమ్ యహ్సబూన అన్నహుమ్ యుహ్సినూన సున్న. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, రేపు ప్రళయ దినాన కర్మల పరంగా అత్యంత ఘోర నష్టానికి గురయ్యేవారు ఎవరో నేను మీకు తెలియజేయనా? వారు ఎవరు అంటే,
వారు కర్మలు చేస్తూ మేము చాలా ఘన కర్మలు చేస్తున్నాం, చాలా గొప్ప కర్మలు చేస్తున్నాం అనేక ఆ భ్రాంతిలో వారు జీవిస్తారు. అలాంటి వారు అనేది చాలా ఘోరంగా నష్టపోతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అదేవిధంగా అభిమాన సోదరులారా, బిదాత్ వల్ల కలిగే యొక్క మరో నష్టాన్ని మనం తీసుకున్నట్లయితే, బిదఅతి ఎవడైతే ఉంటాడో అతను తౌబా చేసే అవకాశం తక్కువ, పాపిష్టి తౌబా చేసుకునే అవకాశం ఉంది. కనుక సుఫియాన్ సౌరీ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చిన మాట, అల్ బిదఅతు అహబ్బు ఇలా ఇబ్లీస్ మిన్ అల్ మాసియా లిఅన్న అల్ మాసియా యుతాబు మినహా వల్ బిదఅతు లా యుతాబు మినహా. షైతానికి పాప కార్యం కన్నా బాగా మిక్కిలి ప్రియమైనది బిదఅత్. ఎందుకంటే పాపకార్యం చేసేవాడికి నేను పాపం చేస్తున్నానని ఒక భావన ఉంటుంది, తర్వాత పశ్చాత్తాపం చెందుతాడు, తోబా చేసుకుంటాడు. బిదాత్ చేసేవాడు పుణ్యంగా భావించి చేస్తాడు, కనుక అతను దాని నుండి తోబా చేసుకునే అవకాశం లేదు అని సుఫియాన్ సౌరీ రహమహుల్లా సెలవిచ్చారు. అలాగే బిదాత్ని మనం తీసుకున్నట్లయితే, బిదాత్ వల్ల మనిషి అనేది దైవ కారుణ్యానికి దూరం అవుతాడు. రేపు పలేదిన హౌజ్ కౌసర్ మీది నుండి అక్కడికి వెళ్ళి అతన్ని వెనక్కి తరిమేయడం అనేది జరుగుతుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయ దినాన నా ముందర కొందరిని తీసుకురావడం జరుగుతుంది, వారిని ఎడమ వైపుకు తోలడం జరుగుతుంది. అది గమనించిన నేను, వాళ్ళ వీరు నా సముదాయానికి చెందిన వారు, నా వారు, వీరిని ఎడమవైపుకు తోలుతున్నావేమిటి అని నేను ప్రశ్నిస్తాను. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తాడు, ఇన్నక లా తద్రి మా అహదసు బాదక్, ఓ ప్రవక్త నీ తర్వాత ఎలాంటి యొక్క నూతన యొక్క విషయాన్ని, కొత్త పోకరుల్ని, ధర్మముల్ని సృష్టించారో నీకు తెలియదు, కనుకే ఈ శిక్ష మేము విధిస్తున్నామా అని చెప్పడం జరిగింది. అలాగే బిదాత్ అనేది మనుషుల్ని విడదీస్తుంది, కనుకే అహలు సున్న వల్ జమా అంటారు, గుర్తుపెట్టుకోండి. సున్నత్ మనిషిని కలుపుతుంది, అహలుల్ బిద వల్ ఫుర్ఖా అంటారు, బిదఅత్ మనిషిని విడగొడుతుంది. ఈరోజు ఇన్ని యొక్క తెగలు, ఇన్ని యొక్క ఇవి వచ్చాయంటే దానికి కారణం, బలమైన కారణం ఏంటంటే ప్రజలు బిదఅత్ పట్ల అనేది మక్కువ కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే బిదఅత్ వల్ల కలిగే యొక్క మరో నష్టం, ఐక్యత నశిస్తుంది. మరో నష్టం ఏమిటంటే బిదఅత్ వల్ల గమనించండి, ప్రజలకు ఒక విధానికి అనుమానం చోటు చేసుకుంటుంది. అదేమిటంటే ముస్లింలు పాటిస్తున్నది ఏది ధర్మం, ఏది అధర్మం. కనుక ఈరోజు మనం గమనించిన భారతదేశ నేపథ్యంలో, భారతదేశ నేపథ్యంలో ముస్లింలు ఎవరు అంటే, వారు వేళ్ల మీద లెక్కించి చెప్పినట్లయితే అందులో ఒక అర అనేది ధర్మానికి సంబంధించిన విషయాలు, అంటే పదుల కొద్ది యొక్క లక్షణాలు ధర్మంలో లేని వారు చూపుతారు. దీనికి కారణం ఏమిటంటే సున్న స్థానంలో బిదాత్ ఆ స్థాయిలో అనేది ప్రజల్లో పేరుకుపోవడం, ప్రజలు ఆ యొక్క బిదాత్ పట్ల అనేది ఏ విధమంటి భయం లేకుండా, ఏ విధమంటి జంకు బొంకు లేకుండా వ్యవహరించడమే. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరైతే మదీనాలో వెళ్ళి కూడా బిదాత్లు చేసేవారు ఉన్నారు, కనుక చెప్తున్నా, ప్రవక్త సలసం వారు అన్నారు, మదీనా హరం, ఇది పవిత్ర స్థలం, ఇక్కడ ఎవరైతే బిదాత్ చేశారో వారి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది, ప్రవక్త అభిశాపం పడుతుంది, ప్రజలందరి అభిశాపం వారి మీద పడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అహ్లుల్ బిదా అంటే అహ్లు దలాలా, నూతన పోకడలు పోయేవారు, మార్గభ్రష్టులు. అహ్లు సున్నా అహ్లుల్ జన్నా, ఎవరైతే సున్నత్కి అనుగుణంగా జీవిస్తారో వారు మాత్రమే స్వర్గానికి వెళతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సున్నత్కి కట్టుబడి జీవించి బిదాత్ నుండి కడు అప్రమత్తంగా మనల్ని మసలుకునే యొక్క సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي
యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లిమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీము అలా ఆలి ఇబ్రాహీము అనే హమీదు మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీము అలా ఆలి ఇబ్రాహీము అనే హమీదు మజీద్. అల్లాహుమ్మ అయిజ్జల్ ఇస్లాం అల్ ముస్లిమీన్. అల్లాహుమ్మ అయిజ్జల్ ఇస్లాం అల్ ముస్లిమీన్. అల్లాహుమ్మ అన్సరుల్ ఇస్లాం అల్ ముస్లిమీన్. అల్లాహుమ్మ లా తజ్అలనా దంబన్ ఫీ మకామినా హాదా ఇల్లా గఫర్తా వలా దైనన్ ఇల్లా ఖదైతా వలా మరీదన్ ఇల్లా షఫైతా వలా దాల్లన్ ఇల్లా హదైతా ولا مريضا الا شفيته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين امين. عباد الله رحمني ورحمكم الله. ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر. واقموا الصلاه.